హాయ్, టాపిక్ ఏంటిదనంటే డామినెంట్ పోల్. ఈ డామినెంట్ పోల్ టాపిక్ అనేది నేను మీకు మంచి ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిదనంటే బెస్ట్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఊర్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కడనో హైదరాబాద్లో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్ని నేను దేక్తానా? దేక. ఎందుకంటే ఇక ఎప్పుడు నేను నా మా ఊర్లో ఉన్న ఫ్రెండ్తోనే దోస్తాను ఉంటుంది మనది మంచిగా. సో అంటే ఇక నాకు హైదరాబాద్లో ఫ్రెండ్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అంటేనే అన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అదే థియరీ తీసుకొచ్చి నేను డామినెంట్ పోల్ కాన్సెప్ట్లో పెడతా. ఇప్పుడు ఇగో గిట్లు ఉన్నది, గీడొక పోల్ ఉన్నది, ఎక్కడనో హైదరాబాద్లో ఇగో గీడు ఉన్నాడు. ఇప్పుడు గీడు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను ఉంచుకుంటా, గిట్లు లేడు కాబట్టి గిని వీక్ ఎత్తా. అంటే దీన్ని ఎట్లా ఎత్తా అంటే లాస్ట్కి ఇగో గిట్ల అవుతుంది. అంటే ఇదేమో సిగ్నిఫికెంట్, అంటే నా సిగ్నిఫికెంట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇడు, గీడేమో హైదరాబాద్లో ఫ్రెండ్ ఇడు, ఈడున్న ఒకటి లేకున్న ఒకటి. అంటే డామినెంట్ పోల్ కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే సిగ్నిఫికెంట్గా ఉన్న పోల్స్ని మాత్రమే ఉంచి అన్సిగ్నిఫికెంట్గా ఉన్న పోల్స్ని తీసేస్తే సిస్టంలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన దగ్గర ఒక పెద్ద కంట్రోల్ సిస్టమ్ ఉందనుకోండి, అందులో ఎక్కడనో ఒక చిన్న అంటే మైన్యూట్ భాగం బీకేషన్ అనుకోవాలి, మీరు మొత్తంలో ఎఫెక్ట్ పడదు కదా. ఇప్పుడు ఎక్కడనో పనికిరాని చెత్త ఇప్పుడు మొత్తం కంట్రోల్ పెద్ద కంట్రోల్ సిస్టమ్స్లో ఎక్కడనో మూలకి ఒక చిన్నది ఉన్నది, దాన్ని వీక్ ఎత్తే ఆ పెద్ద సిస్టమ్కి దెబ్బ రాదు. ఎట్లా అంటే మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి, ఒక కిడ్నీ వీక్ వేసినా కూడా ఇంకో కిడ్నీతో బతకచ్చు కదా. ఇట్లా గుర్తుంచుకోండి అబ్బా, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, మీరు సీరియస్ తీసుకోకండి. ఈ బెస్ట్ ఫ్రెండ్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి, గుర్తుంచుకోవడానికి లాజిక్. ఇక కాన్సెప్ట్లోకి వెళ్తే ఒకసారి డెఫినేషన్ చూడు. డామినెంట్ పోల్ అనేది ఏంటంటే ఇమాజినరీ యాక్సిస్కి దగ్గరగా ఉన్న పోల్స్ని డామినెంట్ పోల్స్ అంటారు. అంటే ఇమాజినరీ యాక్సిస్కి ఇప్పుడు ఒకటే, ఇప్పుడు ముంగట్టున్న ఇది ఒకటే డామినెంట్ పోల్ కాదు, ఇప్పుడు దీని పక్కకి ఎంటనే ఇంకోటి ఉంటుంది అది కూడా డామినెంట్ పోల్ అవుతుంది. అంటే ఎక్కడనో దూరంగా సిగ్నిఫికెంట్గా లేనిది, అసలు సిగ్నిఫికెంట్గా లేదు, ఈ సిగ్నిఫికెంట్గా లేదని ఎట్లా ఎట్లా చెప్తామంటే 5T2 గ్రేటర్ దెన్. అసలు ఈ T2 T1 ఏం తీసారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ GH అనేది గిట్లున్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే T2 T1 ఎట్లా అవుతుంది అంటే దీన్ని టైం కాన్స్టాంట్ ఫామ్లో రాయండి. అంటే ఇగో S/2 అంటే ఇప్పుడు నేను పోల్స్ కొట్టుకుంటే ఇగో S=1 ఇక్కడ ఒకటి వస్తుంది, S=100 ఇక్కడ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇగో చూడు 5 ఇది T2 కదా, 5 T2 గ్రేటర్ దాన్ T1. మనకు టైం కాన్స్టెంట్ ఫామ్ అనేది ఏంది అంటే ఇగో K(ST1+1) ST2+1 అట్లా ఎస్ ఇట్లుందనుకో, ఇది టైం కాన్స్టెంట్ ఫామ్. ఇప్పుడు గిది T1, ఇగో గిది T2, అంటే ఇప్పుడు దీన్ని యూసి ఇగో గిది T2, ఇది T2 ఏంటిది 0.01, T1 ఏంటిది 1, అంటే 0.05 గ్రేటర్ దాన్ 1 కాదు కదా, అంటే కాదు 0.05 గ్రేటర్ దాన్ 1 కాదు. అప్పుడు ఏం చేయాలా, ఇగో దీన్ని వీక్ పాడేయాలా. ఒకవేళ 0.05 గ్రేటర్ దాన్ 1 కాదు, ఒకవేళ అట్లా కాకుండా మనకు ఇక్కడ ఒక 3 వచ్చింది అనుకో, 3 గ్రేటర్ దాన్ 1 అంటే అప్పుడు అది ఎన్నో గీడు ఉంటుంది కావచ్చు, అప్పుడు దీన్ని కూడా ఉంచుకోవాలి. చూద్దాం మనం దీన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం.